భూ కబ్జాలపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమంగా ఆన్లైన్ చేసిన భూములను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులావారిపల్లె మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన రైతు సంఘాల జిల్లా నాయకులు ఓబులావారిపల్లె మండలంలో యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్న భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరిపించాలని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఓబులావారిపల్లె మండలం ఎంఆర్ ఆఫీసు ఎదురుగా నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే, ఈ రోజుల్లో ఎస్సీ ఎస్టీ పిసిలకు కనీసం పంట పండించుకునేదాన్ని కూడా ఒక సెంటు లేకుండా చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే ఎక్కడ చూసినా రాష్ట్రంలో అరాచకాలే జరుగుతున్నాయి, ఎక్కడ దాడిలు ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. దానికి కారణము ఒక వైసీపీ లీడర్స్ ఎక్కడ మండలంలో ఒక్కొక్క లీడర్ ఏర్పరచుకొని అనేకమైన భూములు లక్షల కోట్లు ఎకరాలు చేసే భూములు రైకి రై కబ్జాలు చేస్తున్నారు. దానికి అడ్డుకోవడానికి పేదలు పోతే నిర్దాక్షిణ్యంగా కొట్టడం చంపడం కూడా జరుగుతుంది. అవునాయా, ప్రజలకు మాట్లాడే హక్కు ఎవరు, స్వేచ్ఛ మాట్లాడే హక్కు స్వేచ్ఛ మాకు లేదా, అడిగే హక్కు మాకు లేదా అని చెప్పి మేము ఈ గవర్నమెంట్ ను ప్రశ్నిస్తున్నాం. అయ్యా, ఏళ్ల మంది ఇక్కడ ఈ మండలంలో కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాల నుంచి భూ సమస్యల మీద ఎంతో విఆర్ వారు పోయారు, ఆర్ఐలు పోయారు, ఎంఆర్ వారు పోయినారు. ఎవరు వచ్చినా కూడా ఒక పేద రైతుకు న్యాయం జరిగిన పుణ్యాన పాపాన పోలేదు. అవునాయా, పేదలకు కనీసం 2 ఎకరాలు సాగు చేసుకుంటే చట్టము గవర్నమెంట్ ఎక్కువ జీవో పాస్ చేసింది. అప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇంద్రమ్మ గారు ఇచ్చారు సాగు చేసుకునే ప్రతి పేద రైతుకు 3 ఎకరాలు చెప్పి అలాంటి భూములు కూడా ఈ రోజు లాక్కోవడం జరుగుతుంది. అడిగినందుకు ఒక వ్యక్తి సుధాకర్ జయరామ్ అనే వ్యక్తి ఈ మండలంలో ఈ ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాడని చెప్పి నిన్న కేసు దగ్గరికి పోతే నిర్దాక్షిణ్యంగా ఈ మండలానికి సంబంధించిన వైసీపీ లీడర్ జైపాల్ రెడ్డి అనే వ్యక్తి దారుణంగా తనడం జరిగింది. పోలీస్ స్టేషన్ దగ్గర అతి దారుణంగా తరడం జరిగింది. అవునయ్యా, మాట్లాడే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. మీరు ఎందుకు కొట్టారు ఇది మీకు తెలియదా, అధికారులకు తెలియదా, పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలియదా? ఒక వ్యక్తిని కొట్టిన తర్వాత 24 అవర్స్ లో అతనిపై చర్యలు తీసుకోవాలా? ఎందుకు తీసుకోరు? ఒక సామాన్య రైతుపై వ్యతిరేస్తే అతనిపై మళ్ళా మీరు రిటర్న్ కేసు ఎస్సీ కేసు పెడతారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఏమన్నా న్యాయమా? మాట్లాడే హక్కు ప్రజలకు లేదా? ఇలాంటి ఖండిస్తూ మేము ఈ రోజు కన్నా దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయకపోతే భారీ ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు చేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాళ్లకు సపోర్ట్ చేసి ఇది న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని మేము కోరుచున్నాం.